మరి కరోనా తో ప్రాణాలు కోల్పోతున్నారు కదా చాలా మంది. అంటే చికెన్ గునియా వచ్చి చనిపోతారు, డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోతారు. నిహారికి ఎంగేజ్‌మెంట్ త్వరలోనే ఉంటుందనేది నాకు తెలిసిన విషయం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడే సబ్మిట్ చేయాలి. గతంలో మీరు గాని పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత గాని రాజధాని అమరావతిలోనే కొనసాగాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గాని లేకపోతే జగన్ గారు గాని ఈ అమరావతి కోర్టులో ఉంది కాబట్టి ఒక మతం ఆధారంగా రాజకీయాలు చేస్తోంది అంటున్న బీజేపీతో ఇవాళ జనసేన కలిసి అడుగులేస్తోంది కదా. బీజేపీ మీద నాకున్న నమ్మకం అదే, ఆ బీజేపీ మీద మతతత్వ పార్టీ అని ముద్ర వేయడంలో కాంగ్రెస్ లేకపోతే సమ్ అదర్ పార్టీకి చాలా బలమైనటువంటి బలంగా పనిచేస్తుంది. ఇంకో పాయింట్ ఉంది కదా, ఖజానాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులకు కూడా జీతాలు 50% ఇస్తున్నారు. జనాలకి జనాల మీద జనాలకు వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు ఇదిలేదు. నేనింతే ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.